ఈ శ్రావణ మాసంలో ఈ వస్తువులను తెచ్చి మీ ఇంట్లో పెట్టుకుంటే చాలు. ఆ లక్ష్మీదేవి అనుగ్రహంతో మనం కోటీశ్వరులం అవ్వడం ఖచ్చితంగా ఖాయం. శ్రావణ మాసం అంటే ఒక పండగ వాతావరణం నెలకొంటుంది అని మనం చెప్పుకోవచ్చు. అలాగే కాకుండా ఈ శ్రావణ మాసంలో ఇవి మన ఇంటికి తెచ్చుకోవడం వల్ల మన ఇంట్లో ఉండే దరిద్రాలన్నీ తొలగిపోయి లక్ష్మీదేవి మన ఇంట్లోకి వస్తుంది అని మనం చెప్పుకోవచ్చు. అలాగే కాకుండా మనం ఏంటంటే గనక ఇవి అమ్మవారికి ఎంతో ప్రీతిగా చెప్పుకునే వస్తువులు అని మనం చెప్పొచ్చు. ముఖ్యంగా వచ్చేసి శ్రావణ మాసంలో ఏ వస్తువులను తెచ్చి మన ఇంట్లో పెట్టుకోవాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చితే లైక్ చేయండి. అలాగే కాకుండా ఈ వస్తువులో ఏ ఒక వస్తువు మీ ఇంటికి తెచ్చుకున్నా, ఒకవేళ మీ ఇంట్లో ఉన్నా, వాటిని మనం పూజ గదిలో పెట్టి ఈ శ్రావణ మాసం అంతా చక్కగా పూజించుకుంటే మనకి ఇక తిరుగులేని యోగం కలుగుతుంది. ఆ అమ్మవారి కృపా కటాక్షాలతో మనం చక్కగా జీవిస్తామని మనం చెప్పుకోవచ్చు. అలాగే కాకుండా మన ఇంట్లో ఉండే అనేక రకాల సమస్యలన్నీ తీరిపోయి మనము పట్టిందల్లా బంగారం లాగా మారటానికి అవకాశం ఉంటుందన్నమాట. మనం ఏంటంటే కనుక ఈ శ్రావణ మాసం గొప్ప పర్వదినంగా అంటే ప్రతి శుక్రవారం అలాగే వచ్చేసి శ్రావణ మాసాన్ని మనం గొప్పగా మనం చూస్తూ ఉంటాము. అలాగే కాకుండా అమ్మవారికి నిష్టగా మనం పూజలు చేస్తూ ఉంటాము. ప్రతి ఇల్లు కూడా కలకలలాడుతూ చక్కగా పండగ వాతావరణం నెలకొలుతుందన్నమాట. అలాగే కాకుండా ఏంటంటే మనం లక్ష్మీదేవిని ఈ వారాల్లో అంటే ముఖ్యంగా ఈ సమయాల్లో ఆరాధించినా అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాలు అలాగే కాకుండా చక్కగా అమ్మవారిని ఆరాధించడం పూజించడం చేస్తూ ఉంటారు. లక్ష్మీదేవిని ఎవరైతే నిష్టగా పూజించి అమ్మవారికి కావలసినవన్నీ సమకూర్చి అలాగే కాకుండా అమ్మవారికి ఇష్టమైన వస్తువులను మనం ఇంట్లో తెచ్చి పెట్టుకోవడం వల్ల ఇక మనకు తిరుగుండదు అని మనం చెప్పుకోవచ్చు. అలాంటివి ఏంటంటే కనుక ఎవరింటికి అయితే లక్ష్మీదేవి రావాలి, ఎవరింట్లో అయితే లక్ష్మీదేవి కొలువు ఉండాలి, అలాగే కాకుండా అమ్మవారి కృపా కటాక్షాలు కలగాలి, దానితో పాటు ఆ శివయ్య అనుగ్రహాన్ని కూడా మనం పొందాలి అనుకునేవారు ఖచ్చితంగా ఈ యొక్క పనులను చేసుకోండి. ఈ పనులను మీరు చేసుకోవడం వల్ల ఈ పనులను అంటే ఈ వస్తువులను మీరు తెచ్చి పెట్టుకోవడం వల్ల చాలా చక్కగా ఉంటుంది. ఈ శ్రావణ మాసంలో ఏంటంటే కనుక ముఖ్యంగా మీరు గుర్తుపెట్టుకొని చేయాల్సింది ఏంటంటే మన ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి. ఇంట్లో బూజు కానీ అలాగే కాకుండా మనకు అంటే చాలా పురుగులు కానీ ఇలాంటివి లేకుండా ఇల్లుని చక్కగా దులుపుకొని చక్కగా నీట్గా మనము ఉంచుకోవాలి. అలాగే కాకుండా ఇలా మనం చేసుకున్న అనంతరం ఏంటంటే మీరు శ్రావణ మాసము లోపు అంటే శ్రావణ మాసము అయిపోయే లోపు మనము ఈ వస్తువులను మనం ఇంటికి తెచ్చుకోవచ్చు. ఏ ఒక్కటి తెచ్చుకున్నా పర్వాలేదండి, ఏ ఒకటిని తెచ్చుకున్నా, ఏ ఒకటి మనం పూజ గదిలో పెట్టి పూజించుకున్నా అమ్మవారి కృపా కటాక్షాలు 100% లభిస్తాయని మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా వచ్చేసి అమ్మవారికి ప్రీతికరమైన ఏంటంటే గనక అమ్మవారికి ముఖ్యంగా చెప్పుకోవాలంటే చాలా వరకు కూడా అమ్మవారికి ఇష్టమైన వస్తువులు ఉన్నాయి. అలాగే కాకుండా మనం కొన్ని వస్తువులను మన ఇంట్లో మనం తెచ్చి ఇష్టంగా మనం పెట్టుకొని పూజ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఎవరికైతే ఇబ్బందులు ఉన్నాయి, ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారో అలాంటి వాళ్లకు ఆ లక్ష్మీదేవి కరుణిస్తుంది. అలాగే కాకుండా అమ్మవారి కృపా కటాక్షాలను కలగజేస్తుంది అని మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే గనక అమ్మవారికి ప్రీతికరమైన వస్తువుల్లో ఏ ఒక్కదాన్నైనా సరే మనం ఇంటికి తెచ్చుకోవచ్చని మనకు శాస్త్రాల్లో తెలియజేయడం జరుగుతుంది. చాలామంది ఇళ్లలో మనం చెప్పే వస్తువులు ఉంటాయి, కాకపోతే ఏంటంటే వాటిని సరిగ్గా పట్టించుకోలేక ఎక్కడ పడితే అక్కడ వేసేసి అవి దుమ్ము ధూళి పట్టి ఇలా ఉంటూ ఉంటాయన్నమాట. వాటిని కూడా మనం శుభ్రం చేసేసి అమ్మవారి పూజలో పెట్టేసి చక్కగా పూజించుకోవచ్చని మనకు శాస్త్రాల్లో తెలియజేయడం జరుగుతుంది. అమ్మవారికి ప్రీతికరమైన వస్తువులు అలాగే కాకుండా ఎవరికైతే ఇబ్బందులు అధికంగా ఉన్నాయి, ఆర్థిక సమస్యలతో చాలా ఇబ్బంది పడుతున్నామండి, లక్ష్మీదేవి మా ఇంట్లో మేము ఎన్ని పరిహారాలు చేసినా మా ఇంటికి రావడం లేదని బాధపడేవారు ఈ పనిని మీరు చేసుకోవడం వల్ల ఖచ్చితంగా ఆ లక్ష్మీదేవి మీ ఇంట్లోకి ఆకర్షించబడుతుందన్నమాట. అలాగే కాకుండా ఈ శ్రావణ మాసంలో వీటిని మీ ఇంట్లో పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే మీ అప్పుల బాధలు కూడా ఖచ్చితంగా తీరిపోతాయండి. అమ్మవారి పటం ముందు ఈ పనిని మీరు చేసుకుని ఇది మీ పూజ గదిలో అంటే అమ్మవారి పటం ముందు పెట్టుకోవడం వల్ల ఆ అమ్మవారి కృపా కటాక్షాలతో మీకు ఉండే అప్పు అనేది తీరిపోతుంది. అలాగే కాకుండా మనం ఏంటంటే లక్ష్మీదేవిని డబ్బుగా మనం భావిస్తాము, కరెన్సీగా మనం చెబుతూ ఉంటాము. లక్ష్మీదేవి ఎక్కడ ఉంటే అక్కడ కరెన్సీ ఎక్కువగా అంటే డబ్బు ఎక్కువగా వస్తుంది అని మనకు తెలిసిన విషయమే. అమ్మవారికి ప్రీతికరమైన వస్తువులు ఏంటంటే గనక లక్ష్మీ గవ్వలు. లక్ష్మీదేవికి చాలా ఇష్టం ఈ గవ్వలు. ఏ ఇంట్లో అయితే ఉంటాయో ఆ ఇంట్లో ఖచ్చితంగా అమ్మవారు ఉంటారని మనం చెప్పుకోవచ్చు. ఆ ఇంట్లో అమ్మవారు ఖచ్చితంగా స్థిర నివాసం చేస్తారని మనందరికీ తెలిసింది. అలాగే కాకుండా ఇంకొకటి చెప్పుకోవాలంటే కనుక గోమతి చక్రాలు. ఈ రెండు కలిపి అమ్మవారి పూజలో పెట్టుకుంటే విశేషమైన ఫలితాలు వస్తాయని అలాగే కాకుండా విశేషమైన లాభాలను మనం పొందగలుగుతామని మనకు శాస్త్రాల్లో తెలియజేయడం జరుగుతుంది. అలాగే వచ్చేసి ఈ రెండు కూడా మనకు పూజా సామాగ్రి అమ్ముతారు కదండి, అక్కడ షాపులో దొరుకుతూ ఉంటాయి. ఈ రెండింటిని తెచ్చుకొని ఈ లక్ష్మీ అమ్మవారు
అంటే మనం పూజ చేసేటప్పుడు అమ్మవారి పటం ముందు పెట్టుకోండి. ఇక అలాగే కాకుండా శంకు, ఆ లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన ఈ శంకుని కూడా మనం తెచ్చిపెట్టుకోవచ్చు. ఆ శివయ్య అనుగ్రహం లభిస్తుంది, ఆ లక్ష్మీ అమ్మవారి కృప కటాక్షాలు కలిగి మన ఇల్లు ఎప్పుడూ కూడా తులతూగుతూ ఉంటుంది అని మనం చెప్పుకోవచ్చు. అలాగే కాకుండా మనం ఇంకొకటి చెప్పుకోవాలంటే ఏంటంటే కనుక రుద్రాక్షలను ఎవరైతే తెచ్చి మన ఇంట్లో పెట్టుకుంటారో ఖచ్చితంగా వారికి ఎలాంటి సమస్య ఉన్నా సరేనండి దాని నుంచి సులభంగా బయటపడగలుగుతారు. ముఖ్యంగా మీరు గుర్తుపెట్టుకొని చేయాల్సింది ఏంటంటే మనము నార్మల్గా సమయంలో తెచ్చుకునేది వేరుంటుంది, ఈ శ్రావణ మాసంలో తెచ్చుకునేవి వేరుంటాయి. అందుకే ఏంటంటే ఈ శ్రావణ మాసంలో అమ్మవారి పాదాలు కానీ అలాగే కాకుండా రుద్రాక్ష కానీ అలాగే వచ్చేసి మనం ఏంటంటే కనుక ఇప్పుడు చెప్పుకున్న విధంగా లక్ష్మీ గవ్వలు, తామర గింజలు, అలాగే వచ్చేసి చక్కగా అమ్మవారి గవ్వలు ఇవన్నీ కూడా మన ఇంటికి తెచ్చుకోవడం వల్ల ఇవన్నీ కూడా తెచ్చుకోవాలంటే ఇవన్నీ తెచ్చుకోకూడదండి. ఇందులో ఏదైనా పర్వాలేదు, మన స్తోమతకు తగ్గట్టు మనం ఎన్నైతే తెచ్చుకోగలుగుతామో ఈ శ్రావణ మాసంలో అన్నిటిని తెచ్చుకుంటే ఖచ్చితంగా లక్ష్మీదేవి మన ఇంట్లోకి వస్తుందన్నమాట. మీరు గుర్తుపెట్టుకోండి, ఈ పరిహారం మనము శ్రావణ మాసంలోపు చేసుకోవచ్చు. అంటే ఈ పనులు శ్రావణ మాసంలోపు ఈ వస్తువులను మనం తెచ్చుకొని చక్కగా పూజగదిలో పెట్టుకొని పూజించుకుంటే ఖచ్చితంగా లక్ష్మీదేవి మన ఇంట్లో స్థిర నివాసం చేస్తుంది అని మనం చెప్పుకోవచ్చు. ఇక అలాగే కాకుండా మనం చెప్పుకున్నాం కదా అప్పుల బాధలు తీరాలంటే ఈ పనిని మీరు చేసుకోండి. అది ఎలా చేసుకోవాలంటే మనకు ఈ పరిహారానికి కావలసింది 5 రూపాయల బిల్లలు కావాలండి. అష్టలక్ష్ములు అంటాం కదా, 8 5 రూపాయల బిల్లలు కావాలి. అలాగే కాకుండా మనకు గంధం కావాలి. గంధం ఏంటంటే సువాసనను కలిగి ఉన్న గంధాన్ని తీసుకోండి. ఈ వస్తువులను మనం శ్రావణ మాసం లోపు తెచ్చుకోవాలి. ఈ పరిహారం ఏంటంటే కనుక శ్రావణ మాసం అయిపోయే లోపు పెట్టుకోవాలి. ఇది శ్రావణ మాసంలో ఏదో ఒక శుక్రవారం రోజు మనం చేసి మనం పూజగదిలో అమ్మవారి పటం ముందు పెట్టుకుంటే మనకు 3 నెలల పాటు కూడా చెక్కు చెదరకుండా ఈ ఉపాయం అనేది అలాగే ఉంటుంది. ఎక్కడ కూడా చెడిపోకుండా, ఎక్కడ కూడా పాడైపోకుండా అలాగే మన పూజగదిలో ఉండడం జరుగుతుందన్నమాట. ముఖ్యంగా మనం వచ్చేసి ఏం చేయాలంటే కనుక మీరు 5 రూపాయల బిల్లల్ని 8 సంపాదించుకోండి. అష్ట లక్ష్ములుగా మనం చెప్పుకుంటూ ఉంటాము. ఎవరికైతే అప్పుల బాధలు తీరిపోవాలని ఎక్కువగా ఇబ్బందులు పడుతున్నారో, అప్పులు తీరాలని అనేక రకాల పరిహారాలు చేసి అలసిపోయిన వారు ఉంటారో వారు ఈ పరిహారం అనేది చేసుకోండి. కేవలం గుర్తుపెట్టుకోండి అమ్మవారి పటం ముందు మాత్రమే చేయాలి, ఎక్కడ చేసినా మనకు ఫలితం అనేది రాదనమాట. మీరు ఇలా ఏంటంటే గంధాన్ని తీసుకోండి, ఒక బౌల్ని తీసుకోండి, అది ఏదైనా పర్వాలేదండి తీసేసుకోండి. అందులో గంధాన్ని పోసేయండి. పోసేసిన తర్వాత నీళ్లు పోసి చక్కగా అది ఒక పేస్ట్ లాగా కలపండి. అంటే చాలా వరకు కూడా మనకు అంత పల్చగా ఉండకూడదు, అంత నీళ్ళలాగా కూడా ఉండకూడదు, అంటే అంత గట్టిగా కూడా ఉండకూడదు. నార్మల్గా కలిపేసి అదేంటంటే కనుక ఆ గిన్నెలో అంటే ఆ బౌల్లో మనం వచ్చేసి 5 రూపాయల బిల్లలు 8 వేసేసుకోవాలి. వేసేసుకుని లక్ష్మీదేవి పటం ముందు పెట్టి పెట్టే రోజు దీపం, ధూపం, నైవేద్యం ఇవన్నీ కూడా అమ్మవారికి పెట్టేసి సంకల్పం అనేది చెప్పుకోవాలి. మా అప్పుల బాధలు అనేవి తీరిపోవాలి, మాకు చక్కగా కలిసి రావాలి, మేము బాగుండాలి, ఈ శ్రావణ మాసం అంతా మాకు చక్కగా ఉండేలాగా చూడు తల్లి, నీ కృపా కటాక్షాలు కలిగి మాకు ఉండే అప్పుల బాధలు అనేవి తీరిపోయేలాగా చూడు తల్లి అని అమ్మవారిని మనం చక్కగా ఆరాధించుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల ఏం జరుగుతుంది అంటే కనుక మన అప్పులనేవి మెల్లిమెల్లిగా తీరిపోవటానికి అవకాశం ఉంటుంది. ఆ అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. అలాగే కాకుండా చక్కగా ఉంటుంది, మన జీవితం మారుతుంది, మనకు ఉండే అప్పు అనేది తీరిపోతుంది. ఇది ఒక్కసారి మనం చేసి పెట్టుకున్నాం కదండి, ఇది 3 నెలల పాటు కూడా అమ్మవారి పటం ముందే ఉంచుకోవాలి. 3 నెలలు కానీ, 5 నెలలు కానీ, 6 నెలల పాటు కూడా ఇది చెక్కు చెదరకుండా అలాగే ఉంటుంది. ఎందుకంటే కనుక గంధం అనేది విడిపోని పదార్థం, అది అలాగే అతుక్కొని ఉంటుంది. మీరు ఒకవేళ ఇంకా మీరు దీన్ని కదిలించకూడదు, అలాగే అమ్మవారి పటం ముందు పెట్టుకోవాలి. ఒకవేళ దీన్ని మీరు కదిలించినా అలాగే కాకుండా మీరు మళ్ళీ యథాస్థితిగా అమ్మవారి పటం ముందే పెట్టుకోవాలి. మన పూజగదిలో పెట్టేసుకొని 3 నెలల పాటు అలాగే ఉంచుకోవడం వల్ల ఏమవుతుందంటే ఆ అమ్మవారి అనుగ్రహం కలిగి మన కప్పుల బాధలు తీరిపోతాయి. ఆ తర్వాత ఏదో ఒక మంచి తిది రోజు చూసి 5 రూపాయల బిల్లల్ని చక్కగా శుభ్రం చేసి ఆ మనం 5 రూపాయల బిల్లల్ని తీసేసి ధనం దాచుకుంటే చోట దాచుకుంటే డబ్బు వస్తుంది.